Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాధుడే బాధుడు అంటూ జనాలను బాధి తుస్సుమన్న చంద్రబాబు కుప్పం టూర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిత్యం చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో నాకౌట్ పొలిటికల్ మిర్చి పేరుతో తెలుగుదేశం పార్టీపై ఆసక్తికర పోస్టులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో సాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై పెట్టే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ నేతల నుండి కూడా సాయిరెడ్డి పోస్టులకు ఘాటు రిప్లైలు వస్తూ ఉంటాయి. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా సాయిరెడ్డి సంచలన ట్వీట్లు చేస్తూనే ఉంటారు. తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి, 3 రోజుల కుప్పం టూరు తుస్సుమంది, చంద్రబాబు ఉపన్యాసాలే కానీ సలహాలు ఇచ్చే అవకాశం ప్రజలకు ఇవ్వకపోవడం, ఏదైనా చెప్పబోతే బయట నుంచి వచ్చిన నేతలు కసురుకోవడం ప్రధానంగా కనిపించిందని వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా రోపు పార్టీ పోలీసులు, సొంత సెక్యూరిటీ మనుషులే ఎక్కువగా కనిపించారు అంటూ చంద్రబాబు కుప్పం పర్యటనను విశ్లేషించారు. బాధుడే బాధుడు అంటూ జనాలను బాధి వచ్చాడు చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల వల్ల, తీసుకువచ్చిన ఇసుక పాలసీ వల్ల ఇసుక దోపిడీ ఆగింది, అక్రమ క్వారీలతో ఖనిజ సంపదను కొల్లగొట్టడాన్ని అడ్డుకుంది ప్రభుత్వం అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. బాక్సైట్ త్రవ్వకాలు నిలిచిపోయాయని వెల్లడించారు. దీంతో ఈజీ మనీ కోసం తెలుగు దొంగల పార్టీ గంజాయి స్మగ్లింగ్ను ఆశ్రయించిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. గంజాయిపై కోట్లు సంపాదించింది ఆ పార్టీ పెద్దలే అని పేర్కొన్నారు. బరి తెగించి స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్కు టీడీపీ నేతలు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు గతంలో చంద్రబాబు రైతులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ను, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమంలో అందించిన రైతు భరోసా సాయాన్ని గురించి చెప్పిన విజయసాయిరెడ్డి, రైతులు దొంగలా చూసిన పార్టీ టీడీపీ తెలుగు దొంగల పార్టీ అని ఆసక్తిగా పోస్టు పెట్టారు. ఇక పల్నాడు జిల్లా కంభంపాడులో తెలుగు తమ్ముళ్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు అంటూ గాంధీ విగ్రహానికి టీడీపీ జెండాలు పెట్టిన ఈ వార్తకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్లు పోస్టు చేసిన విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. గాంధీజీ బ్రిటిష్ వారితో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక అలా గాంధీజీకి టీడీపీ జెండాలు పెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.